ఈద్ పార్టీకి పిలిచి బిర్యానీ పెడితే వచ్చిన అతిథి బిర్యానీతో పాటు 1.45 లక్షల విలువగల నగలను మింగేసిన విచిత్ర ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో వెలుగుచూసింది. చెన్నై నగరంలోని నగల దుకాణంలో పనిచేస్తున్న హోస్ట్ అయిన ఓ మహిళ రంజాన్ ఈద్ పండుగ సందర్భంగా తన స్నేహితురాలితో పాటు ఆమె ప్రియుణ్ణి విందుకు ఆహ్వానించింది. విందుకు వచ్చిన స్నేహితురాలి ప్రియుడు మద్యం మత్తులో బిర్యానీతో పాటు వజ్రాల నెక్లెస్, బంగారు గొలుసు, డైమండ్ లాకెట్లను మింగేశాడు. విందు ముగించుకొని అతిథులు వెళ్లిన తర్వాత తన ఇంట్లోని అలమారాలో వజ్రాల నెక్లెస్, బంగారు గొలుసు, డైమండ్ లాకెట్ కనిపించకుండా పోయిందని హోస్ట్ గమనించింది. అతిథులను తనిఖీలు చేయగా తన స్నేహితురాలి ప్రియుడే నగలు ఎత్తుకెళ్లినట్లు అనుమానం వచ్చి ఆమె విరుంగంబాకం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అతన్ని విచారించగా తానే బిర్యానీతో పాటు నగలను మింగేశానని అంగీకరించాడు. దీంతో పోలీసులు వైద్యుడితో నిందితుడి పొట్టను స్కానింగ్ చేయించగా ఆభరణాలు కడుపులో ఉన్నాయని తేలింది. దీంతో వైద్యులు నిందితుడికి గురువారం ఎనిమా చేసి 95,000 విలువైన బంగారు హారం, 25,000 బంగారాన్ని వెలికితీసి పోలీసులకు అప్పగించారు. నిందితుడి కడుపులో పెండెంట్ ఇంకా ఉండిపోవడంతో దాన్ని బయటకు తీయడానికి అతనికి లాక్సిటివ్ ఇచ్చారు. విందు ఇచ్చిన బాధిత మహిళ కేసు నమోదు చేయడానికి ఇష్టపడకపోవడంతో పాటు ఫిర్యాదును ఉపసంహరించుకుంది. ఈద్ విందు సందర్భంగా నిందితుడు మద్యం మత్తులో బిర్యానీతో పాటు నగలను మింగినట్లు పోలీసులు చెప్పారు.